హాయ్ ఫ్రెండ్స్ వారాహి అమ్మవారి గురించి వీడియోస్ అప్లోడ్ చేయండి అక్క అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఈరోజు అష్టమి తేదీ ఉంది ఫ్రెండ్స్ ఈరోజు అష్టమి తేదీ గురించి మీకు చెప్దామని వీడియో చేశానండి ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వారాహి అమ్మవారి గురించి ఆవిడ యొక్క మహిమల గురించి ఇంకా ఇంకా మీకు ముందు ముందు అన్ని అన్ని విషయాలు డీటెయిల్గా చెప్తాను అలాగే మీకున్న సందేహాలు కూడా నేను తప్పకుండా నేను ఒక వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ ఒక ఆవిడ మెసేజ్ చేశానండి ఒక ఆవిడ చాలామంది మన వీడియోస్ చూసిన తర్వాత పూజలు చేసి అది స్టార్ట్ చేశారంట తల్లి నమ్మడం నమ్మడం అది స్టార్ట్ చేశారంట సో వాళ్ళకి మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయంట ఫ్రెండ్స్ వాళ్ళు అయితే నాకు మెయిల్ చేస్తున్నారు అలాగే ఒక ఆవిడ మెయిల్ చేశారండి మీకు చెప్తాను ఆవిడ ఆవిడకి ఏంటి అయింది ఏంటనేది అమ్మవారు ఏంటి తీర్చింది అనేది మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఈరోజు టాపిక్ ఏంటి అంటే అష్టమి తీది అండి ఇరవై జూలై ఇరవై ఐదో తారీఖు అష్టమి తీది ఉంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఇంట్లోనే మీరు ఏం చేయాలి ఏంటనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను లవంగం లవంగం అంటే చాలా ఇష్టం ద్రవ్యాలు అమ్మవారికి సో ఆ లవంగంతోనే సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన లవంగంతో మీరు ఈ చిన్న పూజ చేసుకుంటే మాత్రం మీకు ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరుతాయండి ఇది కనుక ఒక ఆవిడ మెయిల్ చేశారు ఆవిడ సారీస్ బిజినెస్ చేస్తున్నారంటండి అండి వారాహి అమ్మవారు పూజ చేశారంట అంటే మన వీడియోస్ చూసిన తర్వాత ఆవిడకి అసలు వారాహి అమ్మవారే తెలియదంట అలాంటిది వారాహి అమ్మవారు పూజ చేసిన తర్వాత రెండు నెలలు అయిందంటే ఆవిడ బిజినెస్ స్టార్ట్ చేసి ఇరవై వేలతో స్టార్ట్ చేశారంట బిజినెస్ ఎనభై వేలు లాభం వచ్చిందంటండి అంటే దగ్గర లక్షల వరకు అమ్మ వచ్చిందంట అమ్మవారు పూజ చేసిన తర్వాత ఆవిడ అదే మెసేజ్ చేశారు వారాహి అమ్మవారు నా బిజినెస్ చాలా బాగా అంటే గ్రోత్ పెరిగేలా చేశారండి పూజ వల్ల నేను ఇంకా ఇంకా బాగా చేసుకుంటాను ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదండి ఫ్రెండ్స్ మీరు కూడా రోజు అంటే పెద్ద పెద్ద ఉపాసనలు అవి చేయకూడదండి ఈ అమ్మవారికి సింపుల్గా గృహస్థులు అంటే ఇంట్లోని వైఫ్లు హౌస్ వైఫ్లు కానీ లేకపోతే మగవాళ్ళు కానీ ఒక దీపం పెట్టి రోజు అమ్మవారిని ఇచ్చేసుకున్న చాలు అండి కొలుచుకున్నా చాలు ఆవిడ ఆవిడ మనకి ఎలాంటి కష్టాలు లేకుండా తప్పకుండా చూస్తుంది అమ్మవారు అయితే మాత్రం ఈరోజు అష్టమి తీది ఉందని చెప్పాను కదండి జూలై ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అష్టమి తీది వస్తున్నది ఫ్రెండ్స్ అమ్మవారికి అష్టమతీది అంటే ఎంత ఎంత శక్తివంతమైందో చాలా ఇంతకు ఇంతకుముందు వీడియోలో మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఏం లేదు ఫ్రెండ్స్ మీరు దీపం వెలిగిస్తారు కదా ఆ మీరు వెలిగించే దీపంలోనే ఒకే ఒక లవంగం మొగ్గ వెయ్యండి ఫ్రెండ్స్ అండ్ ఎందుకు అంటే లవంగం అనేది సుగంధ ద్రవ్యం అండి ఏలకలన్న లవంగం అన్న ఆ వాసన చాలా ఇష్టం అమ్మవారికి సో దీపం ఒత్తి ఒత్తి దగ్గర మీరు ఆ లవంగా పెట్టండి ఫ్రెండ్స్ ఆ వాసన అంటే ఒత్తి కాలుతున్నప్పుడు ఆ లవంగం వాసన ఆ లవంగం కూడా కాలుతుంటే ఆ వాసన అమ్మవారికి చాలా ఇష్టం అండి చాలా ప్రీతి ఆవిడికి సో మీరు ఒక కోరిక కోరుకొని లవంగ అవంగా దీపంలో వెయ్యండి ఫ్రెండ్స్ అష్టమ తేదీ రోజు అలాగే ఒక ఎరుపు పువ్వు అది మందార పువ్వు కానీ గులాబీ పువ్వు కానీ ఏదో ఒక ఎరుపు పువ్వు పెట్టండి వరాహి అమ్మవారి ఫోటో 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 ఉన్న వాళ్ళు ఫోటో దగ్గర పెట్టండి ఒకవేళ ఫోటో లేదు మా దగ్గర అన్నవాళ్ళు దీపం పెడతారు కదండి సో ఆ దీపం దగ్గర ఒక పువ్వు పెట్టండి ఫ్రెండ్స్ ఎరుపు పువ్వు ఏదైనా సరే అమ్మకి ఇష్టమైన పువ్వు ఎరుపు కలరు సో ఎరుపు పువ్వు పెట్టండి అలాగే దీపంలో ఒక లవంగ మొగ్గు వేయండి ఆ లవంగ మొగ్గు ఏంటంటే పూర్తిగా కాలిపోవాలి కాలుతున్నప్పుడు ఒక వాసన వస్తుంది ఆ వాసన అమ్మవారికి చాలా చాలా ఇష్టం మీరు கோரி கோரிக்கோம் ஃப்ரெண்ட்ஸ் ఆ లవంగం ఎలా అయితే కాలిపోయిందో సో మీ కోరిక కూడా అలానే నెరవేరుతుంది అని ఈ చిన్న పరిహారం చేయండి ఫ్రెండ్స్ అష్టమి అలాగే జూలై ఇరవై ఐదు పది గంటలకే అష్టమి తీది వస్తుందని చెప్పాను కదా సో రాత్రి పూజ చేసుకోండి ఫ్రెండ్స్ ఎనిమిది నుంచి పది మధ్యలో పూజ చేసుకోండి ఒకవేళ మాకు అవ్వదండి రాత్రి మేము బయట ఉన్నాం లేకపోతే మేము క్యాంప్లో ఉన్నాం అన్న వాళ్ళు ఇరవై ఆరో తారీఖు ఉదయం పదిన్నర వరకు అష్టమిది ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇరవై ఆరో తారీఖు ఉదయం నాలుగు నుంచి ఆరు మధ్యలో అయినా చేసుకోండి ఒకవేళ ఇరవై ఐదు రాత్రి చేసుకోలేని వాళ్ళు ఇరవై ఆరు ఉదయం ఉదయం నాలుగు నుంచి ఆరు మధ్యలో అయినా దీపం పెట్టి ఆ దీపంలో ఒక ఒక్క లవంగా వేసి కోరిక కోరుకొని ఇలా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి కోరిక ఉన్నా కూడా అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనవన్నీ మనం చేస్తే సో మనకేం కావాలో అనేది అమ్మవారే తీరుస్తుందండి తప్పకుండా అలాగే బెల్లం పానకం బెల్లం ముక్క రెండు నైవేద్యం పెట్టండి ఒక ప్లేట్లో చిన్న బెల్లం ముక్క అలాగే కొంచెం బెల్లం పానకం నైవేద్యం పెట్టండి ఫ్రెండ్స్ ఆవిడ తాలూకా ద్వాదస్నామాలు కుంకుమతో కొంచెం పూజ చేసుకోండి ఇంతే సింపుల్గా చాలు ఈ తల్లికి పెద్ద పెద్ద ఉపాసనలు అవి అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్ అలాంటివి చేస్తే ఆ శక్తి మనం తట్టుకోలేమంటారు చాలామంది ఇది ఇది సింపుల్గా చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి